हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल हेल्दी एंड टेस्टी कैरेट राइस तैयार चेसुकोवालो चूसेद्दामु। अदी अथेंटिक चाला टेस्टी एला तैयार चेसुकोवालो चूसेद्दामु। चाला रुचिकरंगा उंटुंदंडी, तिने कोद्दी तिनालनिपिस्तुंदी। कैरेट राइस मंची हेल्दी रेसिपी अन्नमाट, पिल्लल लंच बॉक्स लो कूडा चक्कगा सूट अवुतुंदंडी। పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా గనుక క్యారెట్ రైస్ చేస్తే। సో ఇప్పుడు ఆ సింపుల్ మెథడ్ ఏంటో చూసేద్దాము। ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె కానీ నెయ్యి కానీ వేసి వేడి చేసుకోండి। నేను ఇక్కడ నూనె వాడుతున్నానండి। ఇందులోకి ఒక 10 జీడిపప్పు పలుకులు అలాగే 10 కిస్మిస్లను వేసి దోరగా వేయించుకోవాలి। వీటిని దోరగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి। ఇవి ఖచ్చితంగా వేయాలనైతే ఏమీ లేదు, కానీ ఇవి వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి। రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ కాకుండా కాస్త డిఫరెంట్ గా చూపిస్తున్నాను। ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి। మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదండి బిర్యానీలు చేసుకునేటప్పుడు, సో అలాగే చేసుకోవాలన్నమాట। ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా ఒక కొద్దిగా ఉప్పు వేసుకోండి। ఒక పావు టీ స్పూన్ దాకా త్వరగా ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి। ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ని పక్కకు తీసి పెట్టుకోండి। వీటిని చివర్లో యాడ్ చేసుకుంటే టేస్టే సూపర్ గా ఉంటుంది। సో ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని కూడా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి వేడి చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి, అలాగే ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక యాలకులు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని దోరగా వేయించుకోండి। ఇలా మసాలా దినుసులు వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది ఈ క్యారెట్ రైస్ కి। అలాగే ఒక రిమ్మ కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి। వీటిని కూడా ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 క్యారెట్లను ఇలా సన్నగా తురిమి తీసుకుంటానండి। నేను తీసుకునే రైస్ కి ఇలా 3 క్యారెట్లు పడుతున్నాయి। సో మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి క్యారెట్లను ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలి। సో ఇలా క్యారెట్ ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించండి మీడియం ఫ్లేమ్ లో। ఈ లోపు క్యారెట్ అనేది సాఫ్ట్ గా ఉడుకుతుంది। 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా మసాలా పొడులు యాడ్ చేసుకుందాము। ముందుగా వచ్చి నేను ఇక్కడ జీలకర్ర పొడి వేస్తున్నానండి, వేయించినది 1/2 టీ స్పూన్, అలాగే కొద్దిగా కారం వేస్తున్నాను, ఇది కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। అలాగే మిరియాల పొడి చిటికెడ అంటే చిటికెడ వేసుకోండి, చాలా బాగుంటుంది, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది। అలాగే చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। ఉప్పు అనేది కొద్దిగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగానే ఉడికించి వాచి పెట్టుకున్న రైస్ ని ఇక్కడ వేసుకోవాలన్నమాట। నేను ఇక్కడ బాస్మతి రైస్ ని యూస్ చేస్తున్నాను క్యారెట్ రైస్ కి। ఈ అరోమా చాలా బాగుంటుంది। ఈ రైస్ లేకపోతే నార్మల్ రైస్ తో కూడా మీరు ఇలాగే చేసుకోవచ్చు అన్నమాట। ప్రాసెస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। రైస్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కడాయిని బాగా టాస్ చేశారంటే ఈ మసాలా క్యారెట్ తురుము అంతా కూడా రైస్ కి పడుతుంది। ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్ లో మగ్గించారంటే మనకి వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది। 3 నిమిషాలు అయిపోయిందండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము। మనకి వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది। సో వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, ఈ జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసి ఒక్కసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి। చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఎటువంటి కాంబినేషన్ లేకుండా ఇలా డైరెక్ట్ గా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట। మంచి అరోమా వస్తుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి। మెయిన్ గా ఇందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ। సో తప్పకుండా ట్రై చేయండి। ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అథెంటిక్ గా క్యారెట్ రైస్ ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే। సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।